సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం మరి కాసేపట్లో జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ సేకరణపై కేంద్రం వైఖరిని ఎండగట్టడంతో పాటు బీజేపీ ద్వంద్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై గులాబీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు స్థాయిలో ధాన్యం పండిస్తోంది ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తూ వరిధాన్యంపై డ్రామలాడుతోంది అందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ సైరన్ మోగించింది అందులో భాగంగానే పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ టీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ ను నిర్వహించనున్నారు ఈ భేటీలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు డీసీఎంఎస్ అధ్యక్షులు డీసీసీబీ అధ్యక్షులు రైతు బంధు జిల్లా కమిటీల అధ్యక్షులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొంటారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం ధాన్యం సేకరణపై కేంద్రం అవలంబిస్తున్న విధానం విద్యుత్ చట్టాల ఉపసంహరణ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంతో పాటు పలు అంశాలపై టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ధాన్యం కొనుగోలుపై పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపినా కేంద్రం నుంచి సరైన స్పందన రాలేదు ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి టీఆర్ఎస్పై బీజేపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విష ప్రచారంపై కూడా చర్చ జరిగే అవకాశముంది ప్రధానంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు వరి విషయంలో కేంద్రం ఒక మాట రాష్ట్ర బీజేపీ నేతలు మరో మాట మాట్లాడుతూ రైతులను అయోమయానికి గురిచేస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడా రైతులను కాపాడుకోవడానికి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై ఒక కార్యాచరణ ప్రకటించే అవకాశముంది మరోవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం జిల్లా పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు అన్ని స్థాయిల శ్రేణులకు తరగతుల నిర్వహణ వంటి అంశాలపై టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది